ஃபர்ஸ்ட் மேக்கரு ஃபர்ஸ்ட் டீச்சர் நல்லா படுத்தணும் இல்லைன்னு மாட்டேன் வாட்டர் சென்சர் நல்லா ஸ்டோரேஜ் இல்லை நேன் ఈ వర్షంలో ఏం చేస్తున్నాను అంటే మన కోడి గుడ్డు పెట్టింది సో గుడ్డు తేవడానికి వెళ్తాను మళ్ళీ అక్కడ తొక్కేస్తాయి కోళ్ళు గుడ్డు పాడేపోయి సో వెళ్ళి తీసుకొచ్చేస్తా అలాగే చూసుకుంటా ఏంటన్నా ఉన్నాను మట్టి అంటుంది బుద్ధమైన మట్టి అంటుంది అడిగేద్దాం ఇది పదో గుడ్డు చూసారు కదా గుడ్డు తీసుకొచ్చేసాను ఇప్పుడు వాటర్ చూడండి ఎంత పైకి వచ్చినాయో ఏం చేస్తానో చూడండి చూసారా పడవలు రెడీ చేసేస్తున్నాను వర్షం తగ్గిద్దేమో అని చూస్తున్నాను వాటర్ను వదలడానికి బట్ వర్షం అయితే తగ్గట్లేదు గొడిగేసుకొని వేసేస్తాను అస్సలు ఆగట్లేదు చూడండి ఎంత కుళ్ళు పట్టింది ఎందుకు మనకి ఇంత వాటర్ స్టోర్ అయినాయి అంటే ఇక్కడ అక్కడ మనకి వాటర్ వెళ్ళే హోల్ ఉందన్నమాట సో అది ఆకులు అవన్నీ అడ్డుపడిపోయి ఇదైపోయింది సో అక్కడ వాటర్ వెళ్ళేలోపు మనం ఇక్కడ పడవలు వేసేస్తున్నాము వర్షం అసలు తగ్గట్లేదు తగ్గితే బాగుండేది పడవలు ఫ్లోట్ అయ్యేవి మంచిగా ట్రై చేద్దాం ఏ పడవ స్ట్రాంగ్గా ఫ్లోట్ అవుతుంది అయ్యా కోడవచ్చి ఇరగబడిపోయింది అటు వెళ్ళండి అయిపోతుంది అయిపోతుంది ఇప్పుడే అబ్బా అదనమాట ఇటే వస్తున్నాయి అంటే అటు నుంచి వాటర్ వస్తున్నాయి అటు నుంచి వాటర్ వస్తున్నాయి అన్నమాట అందుకే ఫ్లోటింగ్ ఇట్ సైడ్ ఉంది కదా అవన్నీ కూడా మళ్ళీ ఇటే వస్తున్నాయి వాటర్ ఆగట్లేదు ఇంతకర దాకా చెప్పులు స్లిప్పర్స్ అయితే మాత్రం మంచిగా ఫ్లోట్ అయింది వాటర్లో అండ్ వన్ మోర్ థింగ్ అక్కడ అందులో ఫిషెస్ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఆ టబ్లో ఫిషెస్ ఉన్నాయి ఆ ఫిషెస్ ఎగిరిపోతాయి అన్నమాట వాటర్ ఎక్కువ అవుతుంది ఒకసారి వెళ్ళి చూసి వద్దాం మనం ఫిషెస్ ఉన్నాయా లేవో ఓకే ఉన్నాయి చేపలు మొత్తానికి ఆకులు అడ్జస్ట్ చేస్తున్నాయి ఉన్నాయి చేపలు ఉన్నాయి సో ప్రాబ్లం లేదు ఇగోండి ఇగోండి ఉన్నాయి చేపలు నో ప్రాబ్లం ఈ వర్షంలో మోడికే పడింది మోడికి పండు మోడికి ఆడైపోయింది ఇక్కడెక్కడో మోడికే పడింది అండి ఎక్కడ ఓ మై గాడ్ ఎక్కడ చూడండి అలా అయిపోయింది మన తోటగాళ్ళు చూసారా వర్షంలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి ఇక్కడ వదిలితే ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం వాటర్లో నుంచి తీద్దాము
వచ్చారు. వర్షాన్ని ఎంజాయ్ చేస్తా ఇప్పుడు. ఇంకొకటి కనిపించట్లా. ఎస్, దొరికాడు. కమాన్ చూడండి వర్షంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడో, చక్కపోతుంది. ఏడి చిన్నోడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. డుమ్ము డుమ్ముగాడు. అదిగోండి మా ఓడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు. ఫుల్ వాటర్ ఉన్నాయి, వాడికి అర్థం కావట్లేదు. దూకేసాడు దూకేశాడు. వీడి మట్టికి ఎంజాయ్ చేస్తాడు. ఇది క్యా బాబు ఎక్కడ్రా. ఏ నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? ఎక్కడ నానా? ఎక్కడా లేదమ్మా. వాడు వెళ్ళి బండి కింద దాక్కున్నాడు. సిగ్గు అన్నమాట ఎక్కువ వీళ్ళకి. బయటికి రారా. అమ్మో ఎంత స్ట్రాంగ్గా పట్టుకున్నాడో. వచ్చేసాడు బయటికి. ఇటే పెదిరు, నువ్వు ఇటే పెదిరు. తిరిగి ఇప్పుడు ఇప్పుడు తిరిగారు. పదబుజ్జి పద బంగారం. అది వర్షం సంగతి. కోల్డ్ ఏం చేస్తున్నాయి చూద్దాం. కోడులు తుడిచిపోయినాయి. అయ్యయ్యో అయ్యయ్యో, వాటర్ నిండిపోయినాయి. బంగారం అక్కడ కంపోస్ట్ హోల్ ఉందన్నమాట. అంటే కంపోస్ట్ హోల్, ఇదివరకు కంపోస్ట్ చేసేవాళ్ళం మొక్కల కోసం. ఆ హోల్ నిండిపోయిందన్నమాట. అయ్యయ్యో తడిచిపోయారా నాన్న? తడిచిపోయిను. ఇంకొకడు లోపల ఉన్నాడు అదన్నమాట. చూసారు కదా వర్షం పడిన రోజు ఇలా ఎంజాయ్ చేసేదాన్నమాట నేను. సో మీరందరూ కూడా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇంట్లో ఉంటూనే ఇంట్లో ఉండండి ప్రతి ఒక్కరు కూడా. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమున్నా, ఏ టెన్షన్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి ఫ్యామిలీతో మట్టుకి బాగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేయండి, డిస్కస్ చేసుకోండి. ఇప్పటి వరకు మీ చైల్డ్హుడ్ అవన్నీ కూడా పిల్లలకి షేర్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచిగా గేమ్స్ ఆడుకోండి. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి వాళ్ళకి ఎలా ఉంది ఏంటని ఒక్కసారి పలకరించండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. సో నా వీడియోస్ అన్నీ కనుక నచ్చితే ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.